हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर सब अंडी। नोटिफिकेशन एंटे हाईकोर्ट आफ् आंध्र प्रदेश अमरावती की अप्लाई चेसिना टाइपिस्ट पोस्ट कॉपीस्ट सबॉर्डिनेट जूनियर असिस्टेंट अप्लाई चेसां कदा वाटिकी एग्जाम डेट इच्चेसारु। मीरंदरू మీ డేట్లో రేపు 16 నుంచి మనకి హాల్ టికెట్స్ కూడా ఇచ్చేస్తారన్నమాట। ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరూ జాగ్రత్తగా 16 తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి, డౌన్లోడ్ చేసుకోండి। 21వ తారీఖు నుంచి 29 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి। జాగ్రత్తగా ఎవరు ఎగ్జామ్ రోజు ఎవరు ఎగ్జామ్ ఉంది అవి చూసుకోండి జాగ్రత్తగా, నేను అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను। మనకి 23వ తారీఖు 11వ నెల 2022 నోటిఫికేషన్ అనేది మనకి ఇచ్చారు। అది అందరూ అప్లై చేసుకున్నారు। ఏమేంటివి పోస్టులు? జూనియర్ అసిస్టెంట్ 170 పోస్టులు, ఏమో టైపిస్ట్ 158, ఫీల్డ్ అసిస్టెంట్ 112, ఎగ్జామినర్ 209, కాపీస్ట్ 20, ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ 1520, పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ ఇవన్నీ అప్లై చేసుకున్నారు కదా, అవి అప్పుడే మనకి డేట్ అనేది ఇచ్చేశారు। ఇవి ఎలా ఇచ్చారు చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ సెషన్స్ అంటే మొత్తం 12 సెషన్స్ ఇచ్చాడనమాట। స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ 12 సెషన్స్ ఇచ్చి 21వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఇచ్చారనమాట। మీ హాల్ టికెట్ని బట్టి మీరు చూసుకొని ఏ రోజు మీ ఎగ్జామ్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత చూసుకోవాలి, ఓకేనా। అలాగే కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ కూడా కామన్ టెస్ట్, మూడింటికి ఒకటే కామన్ టెస్ట్ అన్నమాట। రెండు సెషన్స్ ఉన్నాయి, 26వ తారీఖు ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అనేవి ఉంటాయి అన్నమాట, ఓకేనా। అలాగే డ్రైవరు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్ ఈ మూడింటికి ఒక కామన్ టెస్ట్ పెట్టారు। దీనికి 8 సెషన్స్ ఉంటాయి అన్నమాట, 26, 27, 28, 29। 26వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్, 27 మూడు షిఫ్ట్లు ఉంటాయంట, 28 మూడు షిఫ్ట్లు, 29 ఒక షిఫ్ట్ అని ఇవన్నీ ఎగ్జామ్ డేట్స్ అన్నమాట। మీరు జాగ్రత్తగా మీ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇన్స్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ది పర్టికులర్ కేటగిరీ పోస్ట్ అనేది చూసుకొని, పోస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఆల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వేర్ దే అప్లైడ్, ఎక్కడైతే అప్లై చేశారో జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది। హాల్ టికెట్స్ అనేవి 16/12/2022 నుంచి టైమింగ్స్ అనేవి చూసుకోండి అని చెప్పి మనకి హాల్ టికెట్ వస్తుంది అప్లై చేసిన వాళ్ళందరికీ అని ఇచ్చారన్నమాట। సో జాగ్రత్తగా మీరు మీ హాల్ టికెట్ ఏ రోజు వచ్చింది, ఏ సెషన్లో వచ్చింది, మీరు ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేశారు ఇవన్నీ క్లియర్గా చూసుకొని మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే వచ్చిందో, ఒక్కొక్కరికి 2-3 ఎగ్జామ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళు జాగ్రత్తగా, స్టెనోగ్రాఫర్ అయితే స్టెనోగ్రాఫరు, టైపిస్ట్ వాళ్ళకైతే ఎలాగా, సబార్డినేట్కి ఎలాగా, కాపీస్ట్కి ఎలాగా ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు। మీ హాల్ టికెట్ని బట్టి 16వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి। దీనికి ఏంటి అంటే మీకు ఇంగ్లీషు, జీకే ఉంటుంది అన్నమాట, 2 పేపర్స్ ఉంటాయి। జాగ్రత్తగా అందరూ అప్లై చేసిన వాళ్ళందరూ బాగా చదువుకొని మంచి జాబు సంపాదించుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి। ఆల్ ది బెస్ట్। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।